ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఒంగోలు ఆసుపత్రికి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ నేత జనార్దన్ ఆ పార్టీ కార్యకర్తల తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జనార్దన్ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు బాలినేని. నాకు జరిగిన ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గం చెప్పమనండి. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టాను ఒక్కరిని చూపించమనండి. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేశాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారం నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేసారు అపార్ట్మెంట్లో. అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ఓట్లు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు ఏవి అక్కడండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నేను నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓచుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీ టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధన్నా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేశావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఏమి చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకానోళ్ళనా? 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు, ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా?